వెల్కమ్ బ్యాక్. చలసాని అడగండి, రఘును ప్రశ్నలు అడుగుతా అంటున్నారు. ఒకటండి, మనం ఏది మాట్లాడినా సరే అవినీతి అని మాట్లాడగానే పురాయిట్ ఎట్టి పరిస్థితులను ఆలస్యం అయ్యేటట్టు మాత్రం దయచేసి చర్యలు తీసుకోవద్దని ఒక్కటి మాట్లాడుతున్నా. ఇవాళ దీని కన్సర్న్ ఆర్ రిలివెంట్ అనుకోండి, నిన్న గడ్కారీ గారు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి 160,000 కోట్లు ఎంతో సాగరమాలలో పోర్టు రోడ్ల గురించి అనౌన్స్ చేశామని చెప్పారు. అవును, మహారాష్ట్ర కంటే ఆంధ్రప్రదేశ్కి కోస్ట్ లైన్ 50% ఎక్స్ట్రా ఉంది, 49.8% ఎక్స్ట్రా ఉందని. మహారాష్ట్ర కంటే ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్ 50% ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు మహారాష్ట్రకి గడ్కారీ గారు అనౌన్స్ చేసింది 7 లక్షల కోట్లు, మా 50% ఎక్కువ ఉంది కాబట్టి 12 లక్షల కోట్లు ఇవ్వాలా ఏంటని చెప్తారు? ఉదారంగా ఇచ్చినట్టు మాట్లాడతారా? ఈ పాయింట్ కావాలంటే రఘు గారు పంపిస్తాను. రెండో పాయింట్ ఏంటండి, మా ఆంధ్రప్రదేశ్కి మీరు మాట్లాడతా ప్రాజెక్టు 4,000 కోట్లు, 4 ఏళ్ళు ఈడ్చి 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 4,000 కోట్లు, 3,570 కోట్లు ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు లేని సందర్భంలో కనీసం 2,000 కోట్లు ఇవ్వండి అంటే గడ్కారీ గారు మనం మాట్లాడినప్పుడు 350 కోట్లు రిలీజ్ అన్నారు, మాట్లాడారు, తర్వాత ఇచ్చారు. ఇవాళ వరకు కనీసం 1 రూపాయి ఇవ్వని సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు ఎలా అవుతుందండి? ఇవాళ మీరు మహారాష్ట్రకి ఒక్క నిమిషం అండి, 1,050 కోట్లు వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో గాలేరు నగరి రాయలసీమ కనపడదా అండి, ఉత్తరాంధ్ర కనపడదా అండి, పోలవరం కనపడదా అండి? 13,650 కోట్లు బడ్జెట్లో ఎక్కడ ఎందుకు ఇచ్చారండి? ఏ ఈ జాగీర్ అనుకున్నారా? నేను అన్న పాయింట్ ఆంధ్రులకు వచ్చి చదువుతున్నా, మేము బీజేపీ తరఫున పడుతుంది. ఇంకో పాయింట్ అండి ఏంటండి, మహారాష్ట్రకి 60,000 కోట్లు నీటిపారుదల శాంక్షన్ చేశారు, ఆంధ్రప్రదేశ్ ఎంత శాంక్షన్ చేశారు చెప్పండి? ఇవాడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారా? మేము అడుగుతున్నాం, ఆంధ్ర బిడ్డలు కడుతున్నాం, ఇక్కడ పుట్టిన బిడ్డలు కడుతున్నాం, ఈ ప్రాంతం మీద మమకారం ఉన్నాడు కడుతున్నాం. పోలవరం ప్రాజెక్టు ఏదైతే నేను చెప్పినా చెప్తున్నాను, ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారిని ఎలా మర్చిపోము, పాతాయని ఎలా మర్చిపోము, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ తీసుకున్న ఆ స్పీడ్ ఆఫ్ ప్రోగ్రెస్ డెఫినెట్లీ అప్రిషియేట్ పోలేండి. మేము దాన్ని దాంట్లో పట్టిసీమల అవినీతి ఏం జరిగితే మేము వ్యతిరేకిస్తే నేను అడుగుతున్నాను గౌరవనీయులు రఘు గారు చెప్పాల్సింది. గ్రౌండ్ లో వర్క్ ఎలా జరుగుతుంది చలసాని, గ్రౌండ్ లో వర్క్ ఎలా జరుగుతుంది? భాగస్వామిగా ఉన్నారు కదా రఘు, రఘు అంటున్నారు భాగస్వామిలా, తాటి చెట్టుకి ఇన్ని లక్షలు పెట్టారు, అవినీతిలో భాగస్వామిలా కాదు, భూసేకరణ విషయంలో గుడిసెలకు ఇన్ని లక్షలు పెట్టారు, సో ఇవన్నీ అవినీతి అని అంటున్నారు. మీరేమో నిధులు ఇవ్వట్లేదు అన్నారు, మహారాష్ట్ర చాలా నిధులు ఇచ్చారు, గ్రౌండ్ లో వర్క్ ఎలా జరుగుతుంది? అవినీతి పేరుతో రూపాయి 2 రూపాయలు కాదండి, 13,000 60,000 ఏంటండి ఇది? ఏ శ్రద్ధ అర్థమానండి, కానీ ప్రాజెక్టు నిధులు ఆపేస్తారా? పోలవరానికి అడ్డం కొడుతున్నారండి మీరు, 3,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు లేవు, ఇబ్బంది పడతా ఉంది, మీరు ఆ డబ్బులు ఆపేశారు. పోలవరం ప్రాజెక్టు అడ్డం పడుతున్నారు, ఇప్పుడు రాష్ట్రం మాత్రం మీరు తీసుకున్నారు, ప్రాజెక్ట్ నిర్మాణం అడ్డం పడుతున్నారు. కొన్ని తప్పులు జరిగినా మీరు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు దగ్గర వర్క్ ఎలా జరుగుతుంది, అవినీతి ఆరోపణలు ఎలా ఉన్నాయి, రఘు చెప్పినట్టుగా బస్సు యాత్రకు వచ్చిన వాళ్ళకి భోజనాల్లో కూడా స్కామ్ జరుగుతుందా చూడొచ్చు కదా, రేణుకా గారు మీరు చూపిస్తారా, రఘు మీరు వస్తారా భోజనాల్లో? పోలవరం ప్రాజెక్టు దగ్గర చర్చ పెడదాం.